ప్రతి విషయంలో మనం ప్రజాస్వామ్య హక్కులో ఖచ్చితంగా మాట్లాడే హక్కు ఉంటుంది. అలాంటి హక్కులు కర్ర రాస్తూ ఈరోజు సరే ఏం మాట్లాడిన రైతు గారు మాట్లాడినప్పుడు మీరు దానికి సమాధానం చెప్పాలి. కానీ దాన్ని దాడి చేయడానికి అంత దారుణం పాల్గొంటే మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఊరుకోము. మాకు కూడా కార్యకర్తల బలం ఉన్నది, కార్యకర్తలు ఉన్నారు. మేము కూడా మీ అవసరమైతే మినిస్టర్ల మీద కూడా కానువైలు అడ్డుకుంటాం, దాడి చేస్తామని కూడా ఈ విషయంగా మేము హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే ఇంకొక తాము ఇలాంటి దాడిలో పాల్గొంటే మేము ఊరుకోలేదు. ఇప్పటికైనా అని అర్థం చేసుకొని కేసీఆర్ గారు మీ పార్టీకి క్రమశిక్షణ నేర్పండి,
కాంపిటీషన్ రహితంగా నేర్పి పార్టీ కార్యక్రమాలు చేయించాడు. కానీ అంతేగాని ఇలాంటి విచ్చవిడితనం చేస్తే మేము కూడా ఊరుకోలేదు. ఎందుకంటే రాబోయే కాలంలో ఇలాంటి చర్చ చాలా జనాల్లో జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి ఉద్దేశాలతో మీరు పోలీసులతో మీకు ఎట్లాగో అధికారం ఉందని చెప్పని కావాలని చెప్పి చేస్తున్నారు. కానీ చాలా తప్పు. మీరు ఇప్పటికైనా కానీ ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పని మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాం.